నా కొడుకు రాత్రంతా కొట్టినట్టున్నారు అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మానాండీలు చేస్తారని నేను అనుకుంటలేను. ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్న ఆయన రాజకీయ కోణం లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, కమ్యూనిస్ట్ నాయకులైనా, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీరు మేమందరం నమ్మాలే. టీఆర్ఎస్ మంత్రిని కదా, మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఒక ప్రజాసేవ, ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఫ్యాక్స్ ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తబుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారు అంటేనే మీరు ఏదో సస్పీషియస్ క్యారెక్టర్ గా వాళ్ళు కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను.